Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. మనలో చాలామంది ఉద్యోగరీత్యా ఊరుకాని ఊర్లో ఉండాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఖచ్చితంగా అపార్ట్మెంట్ని మనం సెలెక్ట్ చేసుకుంటున్నాము. లైఫ్ సింపుల్గా ఉంటుంది అని చెప్పి క్లోజ్డ్ స్పేసెస్లో ఉండి ఉండి నాకైతే చాలా విసుగెత్తిపోయింది. ఇలా అమ్మ దగ్గరికి వచ్చిన తర్వాత ఆరు బయట కూర్చొని ఒక కప్పు కాఫీ తాగుతుంటే ఎంత సంతోషంగా అనిపిస్తుందో. లేచి లేవటంతోనే పెరడ్లోకి వచ్చేసి అమ్మ పెంచే పూల మొక్కలన్నింటినీ చూస్తూ ఉన్నాను. మనకి పెళ్ళయి పిల్లలు పుట్టి ఎంత వయసు వచ్చినా సరే పుట్టింట్లో ఉండే చనువే వేరు. మన ఇంట్లో ఉన్నప్పుడు మన హస్బెండ్కి పిల్లలకి కావాల్సినవి మనం చూసుకుంటాం కదా, కానీ మనం పుట్టింటికి వెళ్ళిన తర్వాత మనందరికీ కూడా అమ్మే చేసి పెడుతుంది. అది ఒక డీఫాల్ట్ ఫీలింగ్ అన్నమాట. మన మైండ్లో అలా సెట్ అయిపోతుంది ఇప్పుడు కూడా. సో మీకు కూడా అలాగే అనిపిస్తుందా? కామెంట్ సెక్షన్లో తప్పకుండా నాకు చెప్పండి, నేను వింటా మీ ఎక్స్పీరియన్సెస్. నేనైతే వాటర్ తాగేసి కొంతసేపు వాకింగ్ చేస్తున్నాను. మొక్కలన్నింటినీ కూడా ఒక రౌండ్ వేస్తున్నా. నాకు ఇండిపెండెంట్ హౌసెస్ అంటే ఎంత ఇష్టం అంటే, ముఖ్యంగా ఇట్లా ఓపెన్ స్పేస్ ఉంటుందని చెప్పి. బోల్డ్ అంత స్పేస్ ఉంటుంది. మనము ఎన్ని గజాల్లో కట్టాము, ఎంత గొప్పగా కట్టుకున్నాము ఇల్లు అన్నది పాయింట్ కాదు. ఇండిపెండెంట్ హౌస్ నేను ఎందుకంటే అంత ఇష్టమో అని చెప్తున్నాను. చక్కగా మనకి చుట్టూతో కొంచెం స్పేస్ వస్తుంది. ఒక రెండు అడుగులు ఎక్స్ట్రా స్పేస్ వచ్చినా సరే అటువైపు ఇటువైపు ఒక నాలుగు పూల మొక్కలు పెట్టుకొని మనకంటూ చక్కగా వాకింగ్ స్పేస్ అనేది ఉంటే ఇంకంతకన్నా ఏం కావాలండి. అమ్మ చక్కగా బజ్జీలు వేస్తుంటే మనం బయట కూర్చొని తినచ్చు, లేదా ఏదైనా సరదాగా పక్కనింటి వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకోవాలన్నా వాళ్ళు అటువైపు ఉంటారు, మనం ఇటువైపు ఉంటాం, సందులో కూర్చొని మాట్లాడచ్చు. ఇలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయన్నమాట ఇండిపెండెంట్ హౌస్లో. అంటే చిన్నప్పటి నుంచి నేను ఇండిపెండెంట్ హౌస్లో పుట్టి పెరిగాను కాబట్టి అసలు నేను ఇంకా అపార్ట్మెంట్ కల్చర్ని అడాప్ట్ చేసుకోలేకపోతున్నా. కాకపోతే నేను ఎక్కడైనా సరే అడ్జస్ట్ అయిపోయే మెంటాలిటీ కాబట్టి నాది. పెళ్ళైన దగ్గర నుంచి ఇంకా అపార్ట్మెంట్స్లోనే ఉంటా ఉన్నాను. అపార్ట్మెంట్స్లో ఇలాంటి కోరికలు తీర్చుకోలేనప్పుడు అమ్మ దగ్గరికి వచ్చినప్పుడు ఇలా మొక్కల దగ్గర స్పెండ్ చేస్తూ ఉంటాను. పాట్స్ అవన్నీ కూడా చాలా మినిమంగా ఉంచేశాను, అంటే కొంచెం మూవ్ చేసుకొని క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉండేటట్లు. అండ్ వాటర్ చేయడానికి కూడా మా పనమ్మాయికి కొద్దిగా కన్వీనియంట్గా ఉండేటట్టు తక్కువ మొక్కలే ఉంచాను. ఎక్కువ పెట్టేశాను అనుకోండి, లైక్ నాకు ఇష్టం అని చెప్పి, తర్వాత అమ్మ చేసుకోలేదు, పనమ్మాయి కూడా విసుక్కుంటూ ఉంటుంది. ఇదంతా కూడా టెరెస్ మీద యాక్చువల్లీ వదిన వాళ్ళ మొక్కలు కూడా ఇటు పెట్టేసుకుంది అనమాట కొన్ని. అండ్ ఇది చూడండి, స్నేక్ ప్లాంట్. వదిన చిన్న మొక్క ఒకటి తీసుకొచ్చి పెట్టింది. అండ్ ఇప్పుడు చూడండి ఎంత ఎన్ని పిలకలు వచ్చేసాయో, ఎంత పొడవు వచ్చిందో ఆ మొక్క. ఇప్పుడైతే అది చాలా కాస్ట్లీ ఉంటుంది, కాకపోతే కేర్ లేక కొద్దిగా ఎల్లో కలర్లో అయిపోయింది మొక్క. ఈ ఫ్లవర్స్ ఏవో సమ్ పేరు నాకు ఐడియా లేదు, బాగున్నాయి చూడటానికి. అండ్ ఇది వచ్చేసరికి మామిడి మొక్క. ఇవన్నీ కూడా వీళ్ళు మామూలుగా సీడ్ తెచ్చేసి అలా పెట్టినట్టున్నారు. మా పొలం దగ్గర వేస్తారు కదా, సో ఆ టైంలోనే తెచ్చి పెట్టినట్టున్నారు. ఇది ఇక్కడ కూడా ఇది ఒక పాదు వేశారు అమ్మ వాళ్ళు. ఒక కొండ కూడా కనిపిస్తూ ఉంటుంది మా టెరెస్ నుంచి, చూడటానికి బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసరికి టాప్ వ్యూ, ఈ విధంగా ఉంటుంది. ఇది మా ఇల్లు, పక్కన పెద్దమ్మ వాళ్ళది. ఇప్పుడు కనిపిస్తుంది కదా, అది పెద్దమ్మ వాళ్ళది. రెండు ఇంతకుముందు సిమిలర్ హౌసెస్, ఆల్రెడీ ఈ ప్రీవియస్ బ్లాగ్స్లో కూడా షేర్ చేశాను కదా కొత్త వారి కోసం అని చెప్పి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. విజయవాడ వస్తే నాకు ఎక్కువగా వర్క్ చేయాల్సిన అవసరం రాదు. మమ్మీ పెద్దమ్మ ఇద్దరు కలిసి వర్క్ షేర్ చేసుకొని వాళ్ళే ఏదో ఒకటి ప్లాన్ చేసుకొని చేసేసుకుంటూ ఉంటారు. మొక్కలన్నీ చూసిన తర్వాత కిందకి వెళ్ళాను కాఫీ తాగుదాము అని. ఇక్కడ ఇంతకుముందు పెద్దది జామ చెట్టు ఉండేది. ఆ చెట్టు స్ట్రెయిట్గా పెరగకుండా ఒక పక్కకి వాలిపోయి పెరిగింది. అండ్ అట్లాగే దానికి బాగా పురుగులు కూడా వచ్చేసాయి. ఒక పక్కకి ఒరిగి అది పెరగటం వలన పక్కన వాళ్ళ గోడ కూడా కొన్ని రోజులకి డ్యామేజ్ అవుతుందంట. సో అందుకని అమ్మ అది తీపించేసింది. ఎక్కువగా వెలుతురు వస్తుంది, కానీ ఆ చల్లదనం అనేది మేము డెఫినెట్గా మిస్ అవుతాము. ఇప్పుడు నేను ప్రాన్స్ కర్రీ చేస్తున్నాను. మా అబ్బాయికి ప్రాన్స్ అంటే చాలా ఇష్టము. సో అమ్మ లిషెస్ నుంచి ఆర్డర్ చేయమని చెప్పింది. నిన్న వ్లాగ్లో ఆల్రెడీ ప్రాన్స్ మ్యారినేట్ చేయటం అనేది చూపించాను కదా. మార్నింగ్ నిద్రలేవగానే అమ్మ ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెట్టింది. ఆయిల్లో గ్రీన్ చిల్లీ అండ్ ఆనియన్స్ ఫ్రై చేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ కూడా యాడ్ చేసి మగ్గించుకోవాలి. మూత పెట్టి వదిలేస్తే పండు టొమాటోలు అయితే త్వరగా మగ్గుతాయి. కొద్దిగా ఎల్లోగా పచ్చిగా అనిపించినవి అయితే
కొద్దిగా టైం తీసుకుంటుంది. టొమాటోస్ మగ్గుతూ ఉంటే నేనేమో పక్కకు వెళ్ళాను, అమ్మేమో ఈలోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసింది. టొమాటోస్ అన్నీ ఒక పక్కన లాగేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రై చేసేస్తుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ వేస్తున్నాను. ప్రాన్స్లో ఉప్పు కారం పసుపు ఎక్స్ట్రాగా వేసింది. ఎక్స్ట్రా కారము అని ఎందుకన్నానంటే టొమాటోస్ ఆనియన్స్ అన్నీ కూడా యాడ్ చేసాం కదా, సో వాటికి కూడా ఫ్లేవర్ కోసం అని చెప్పి ఉప్పు కారం పసుపు సరిపడా చూసి వేసుకోవాలి. ఒక్కసారి హై పెట్టేసి కూరంతా తిప్పుతుంటే చక్కగా సిజిల్ అవుతూ ఉంటుంది, అంటే ఒక సౌండ్ వస్తుంది కదా, సో అట్లా వస్తూ ఉండగా మనము ఫ్లేమ్ని తగ్గించి పెట్టుకొని మూత పెట్టుకోకుండా కొంచెంసేపు వదిలేస్తే వాటిలోంచి వాటర్ వస్తుంది. ప్రాన్స్లోంచి ఆ వాటర్ అంతా కూడా నీసు నీరు అని అంటారు. ఈ నీరు మొత్తం కూడా బయటకు వచ్చేసి ఆవిరైపోవాలి. అప్పుడు స్లోగా ఇంకా ప్రాన్స్ అనేవి రా స్మెల్ అంటే నీచు వాసన పోతూ ఉంటుంది. సీ ఫుడ్కి ఒక విధమైన వాసన ఉంటుంది కదా, సో ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఈ స్టెప్ అనేది నీసు నీరు పోతే ప్రాన్స్ కర్రీ కానీ ఫిష్ కానీ చాలా బాగుంటుంది టేస్ట్. నీసు నీరు బయటకు వచ్చే టైంలో అమ్మ ముద్ద మసాలా వేయమని చెప్పింది. యూజువల్గా చికెన్ కర్రీకి అయితే నేను లాస్ట్ వేస్తాను, బట్ ప్రాన్స్కి ఆ ఫ్లేవర్ అంతా పట్టి నీచు వాసన రాకుండా ఉండాలి అని అంటే మధ్యలోనే వేయమంది. చూసారు కదా వాటర్ అయితే రావటం స్టార్ట్ అయింది, ఇవే నీసు నీరు. సో ఇదంతా కూడా ఇప్పుడు ఎగిరిపోవాలి. కొత్తిమీర కాడలు కట్ చేసి కూర ఉడికేటప్పుడు వేస్తే స్మెల్ చాలా బాగుంటుంది అండ్ మంచి టేస్ట్ కూడా వస్తుంది. కాడల్లో ఒక విధమైన ఫ్లేవర్ ఉంటుంది, అదంతా కూడా చక్కగా జ్యూస్ అంతా దిగి కూర ముక్కలకి బాగా పడతాయి. లాస్ట్లో కొత్తిమీర చల్లిన దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎవరికైనా ఇది కొత్తగా అనిపిస్తే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంతకుముందు చింతపండు పులుసు వేసి ఒకసారి ప్రాన్స్ కర్రీ చేయటం చూపించాను. ఇవాళ టొమాటోస్ యాడ్ చేసాం కదా పులుపుకి, అండ్ కొబ్బరిపాలు కొద్దిగా ఎక్కువగా యాడ్ చేసుకొని మనం కుక్ చేస్తాం ఇది. సో ఫ్లేవర్ అయితే చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది కూర. ఒక కప్పు కొబ్బరిపాలు యాడ్ చేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. కొబ్బరిపాలు గిన్నెలోనే ఇంకొద్దిగా వాటర్ తీసుకొని ఆ వాటర్ కూడా యాడ్ చేసుకుని మనం ఒక 5 to 10 మినిట్స్ వరకు స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. హై పెట్టేసి కుక్ చేశారంటే ప్రాన్స్ రబ్బర్లాగా అవుతుంది, సో అలా చేయొద్దు. మూత పెట్టేసి మనం సిమ్లో పెట్టి వదిలేసామంటే కూర అంతా దగ్గర పడుతుంది. ఆ తర్వాత లాస్ట్లో కొత్తిమీర గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఆ క్లిప్ అయితే మిస్ అయిందండి. ఎందుకు మిస్ అయిందంటే ఈ కూర చక్కగా స్టవ్ మీద పెట్టేసి అమ్మకు వదిలేసి వచ్చాను నేను. ఇదంతా కూడా క్లీన్ చేస్తున్నా. రేపు మళ్ళీ మేము బ్యాక్ చెన్నై వెళ్తున్నాము, అండ్ దసరా కూడా వస్తుంది కదా, అందుకే మొత్తం అంతా కూడా ఒకసారి తుడిచేస్తున్నాను. అమ్మ కూడా ఎప్పటికప్పుడు ఏదైనా డస్ట్ కనిపిస్తే క్లీన్ చేసేస్తూ ఉంటుంది, కాబట్టి డీప్ క్లీనింగ్ లాంటిది ఏం అవసరం ఉండదు. ఈ మొక్కలో కూడా వాటర్ పోసేసి ఉంచుతున్నాను. ఒకసారి అదంతా కూడా కడిగేస్తే దాని మీద ఏదైనా డస్ట్ ఉన్నా సరే పోతుంది. వాటర్ అంతా కూడా చాలా బ్రౌన్ అయిపోయింది కదా, సో అందుకని ఇది సింక్లో పోయకుండా మొక్కల్లోకి పోస్తే ఏదన్నా బలమేమోనని చెప్పేసి ఆ కుండీల్లో పోస్తున్నాను. ఈ మొక్క పేరు ఫిలడెండ్రాన్. ఇండోర్స్ అవుట్డోర్స్ చాలా బాగా పెరుగుతుంది. ఏ క్లైమేట్లోనైనా సరే ఎటువంటి సన్లైట్లో అయినా సరే బాగా సర్వైవ్ అవుతుంది. మన ఊరు వెళ్ళినప్పుడు ఇంట్లో డోర్స్ అన్ని వేసేస్తాం కదా, అయినా సరే లోపల బాగా సర్వైవ్ అవుతుంది. ఒక సింపుల్ టిప్ షేర్ చేస్తాను, బర్నర్ మీద వాటర్ పడి సరిగ్గా వెలగకపోతుంటే వేరే బర్నర్ స్విచ్ ఆన్ చేసి ఆ హీట్ మీద ఈ తడిచిన బర్నర్ పెట్టామనుకోండి, చక్కగా వాటర్ అంతా ఇవాపరేట్ అయ్యి మళ్ళీ మనం యూజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. వాటర్ అంతా ఇవాపరేట్ అయ్యాక కొంచెం కూల్ డౌన్ అయిన తర్వాత బర్నర్ని యాజ్ ఇట్ ఈస్గా పెట్టేసుకొని ఇంకా యూజ్ చేసుకోవచ్చు. ప్రాన్స్ కర్రీ అంతా చేశాక నేను కూడా ఫ్రెష్ అయ్యి ఇంకా మెట్రోకి వచ్చాము. మెట్రోలో కొన్ని నాకు నచ్చిన వరకు నేను షేర్ చేస్తున్నాను. మెట్రోలో అన్నీ కూడా చీప్గా దొరకవు, చాలా వరకు కూడా మనకి డిస్కౌంట్స్ ఇచ్చినా వాళ్ళు వేరే ప్రోడక్ట్స్ మీద మార్జిన్ పెట్టుకొని చక్కగా అక్కడ కవర్ చేసేసుకుంటారు. సో అందుకని మనకి కావాల్సినవి చూసి కొనుక్కుంటే బెటర్. ఏదైనా అవసరమైనప్పుడు 1-2 ఎక్కువ పెట్టి కూడా కొనుక్కోవచ్చు. ఓహర్స్ చాలా కంఫర్టబుల్గా ఉంటాయి, ఎంతవరకు మనకు వెచ్చదనం కావాలో అంతవరకే అవి రీటైన్ చేయగలవు. ఎందుకంటే ఇవి కాటన్ బ్లాంకెట్స్ 2-3 కలిపేసి వాళ్ళు స్టిచ్ చేసి ఇట్లా దోహర్లాగా అమ్ముతారు. వేరే ఫ్లీజ్ బ్లాంకెట్స్ అవన్నీ కూడా చాలా కోజీగా ఉంచుతాయి, అంటే అవసరం లేని హీట్ కూడా ఒక్కొక్కసారి వస్తూ ఉంటుంది. దోహర్స్ అయితే ఏ సీజన్లో అయినా యూజ్ చేసుకోవచ్చు.
విజయవాడ ఇంకా చెన్నై క్లైమేట్స్లో ఉండేవాళ్ళు మైక్రోఫైబర్ కంఫర్టర్స్ కానీ ఈ దోహర్ కానీ అసలు యూజ్ చేయదు. ఫుల్ కాటన్ అయితే మనకి చాలా మంచిది, స్కిన్కి కూడా ర్యాష్ రాకుండా ఉంటుంది. ఈ విధంగా రకరకాల వస్తువులన్నీ ఉంటాయండి మెట్రోలో. నాకు విండో షాపింగ్ ఎక్కువ ఇష్టం అన్నమాట మెట్రోలో, ఎందుకంటే చాలా కలర్ఫుల్ ఐటమ్స్ ఉంటాయి. ఈ బాటిల్స్ నాకు అవసరం అని చెప్పి నేనైతే ఒకటి తీసుకుంటున్నాను. ఆలివ్ ఆయిల్కి నా దగ్గర బాటిల్ లేదు, ఇది 1 లీటర్ బాటిల్, సో నాకు అరౌండ్ 90 రూపీస్ అలా పడినట్టుంది. నేను ప్రైస్ చెక్ చేసుకోలేదు. ఈ మగ్స్ ఉన్నాయి కదా, అవి 115 రూపీస్ ఈచ్, ఫుల్ గ్లాస్ అండ్ కొద్దిగా వెయిట్ ఎక్కువ అనిపించాయి. అండ్ ప్రింట్ ఉండటం వలన నాకు కొంచెం క్యూట్గా అనిపించింది. సరే ఒక 2 మగ్స్ తీసుకుందాము అని చెప్పి కార్ట్లో కూడా ఆల్రెడీ యాడ్ చేశాను. అయితే చెక్అవుట్ దగ్గరికి వెళ్ళేసరికి సిద్ధు ఏమో ఆ కప్స్ అసలు నాకు నచ్చలేదు, నువ్వు తీసుకోవద్దు అని అన్నాడు. సరే వాడు కూడా పెద్ద అవుతున్నాడు, తప్పకుండా నేను వాడి మాట కూడా వినాలి. ఈ మధ్య వాడు ఏదన్నా వద్దు అని అంటే నేను చేయట్లేదు, ఎందుకంటే అలా చేస్తేనే పిల్లలకి వాళ్ళు ఓపెన్ అవుతారు మనకి చెప్పడంలో, అంటే వాళ్ళ ఒపీనియన్ని మనతో షేర్ చేసుకుంటారు ఈజీగా. మనం ప్రతిదానికి కూడా నీకు తెలీదు ఇదే బాగుంటుంది అని చెప్పామనుకోండి, నెక్స్ట్ టైం వాళ్ళు హెసిటేట్ చేస్తారు చెప్పడానికి. ఈ బాటిల్స్ కూడా చాలా బాగున్నాయి, ప్లాస్టిక్ మూతలు వస్తే చాలా బాగుండేది, పచ్చళ్ళు పెట్టుకోవడానికి నాకు యూజ్ అయ్యేవి బాగా. ఈ వాటరింగ్ క్యాన్ ఉంది కదా, ఇది కూడా తీసుకున్నా నేను. అండ్ నేను లాస్ట్లో అంటే రేపు వ్లాగ్లో తప్పకుండా షేర్ చేస్తాను, మేము వన్ టౌన్ కూడా వెళ్ళాము, అక్కడ కూడా ఏం తీసుకున్నాను, ఎట్లా ఉంటుంది మా విజయవాడ వన్ టౌన్ అనేది తప్పకుండా షేర్ చేస్తా. సో రేపు వ్లాగ్ కూడా తప్పకుండా చూడండి. మెట్రోలో ఎక్కువ వెరైటీస్ ఉండవు కానీ ఉన్నవి మాత్రం క్యూట్గా అనిపిస్తాయి. ఈ పాట్స్ ఎప్పటి నుంచో నేను చూస్తున్నాను, కొద్దిగా ప్రైజీగా ఉన్నాయి, అంటే 499 అట్లా ఉన్నాయన్నమాట. సో అందుకని నేను అనుకుంటే ఎక్కువ సేల్ అవ్వలేదు, బట్ ఉన్నవి మాత్రము క్వాలిటీ చాలా బాగుంది. చిన్న టిప్ ఒకటి షేర్ చేస్తాను, ఏదైనా సరే రెండు కంపేర్ చేసేటప్పుడు మీకు ఏది బాగుంది అని డిసైడ్ చేసుకోలేకపోతుంటే ఫోన్లో చూసుకోండి, చక్కగా ఒక చిన్న వీడియో కానీ ఫోటో కానీ తీసుకొని ఈజీగా మనము సెలెక్ట్ చేసేసుకోవచ్చు, ఎందుకంటే ఫోటోలో చక్కగా లుక్ అనేది బాగా తెలుస్తుంది. కొన్నేమో మనం ఇంట్లో డెకరేట్ చేసుకునే దాన్ని బట్టి కూడా లుక్ తెలుస్తుంది. ఇప్పుడు మనం ఇంటికి తీసుకెళ్ళి పెట్టి అవన్నీ చూడటం అంటే కష్టం కదా, సో షాప్లో చెక్ చేసుకోవాలంటే ఫోన్లో చూసుకోవటం మంచి ఆప్షన్. ఉన్నవన్నీ కూడా చాలా వరకు పేస్టల్ కలర్సే ఉన్నాయి, సో వాటిల్లోనే ఒకటి మంచిది సెలెక్ట్ చేసుకుందామని చూస్తున్నా ఏది బాగుంది అని. నా వ్లాగ్స్ని ఎప్పటి నుంచో ఫాలో అయ్యే వాళ్ళకి బాగా తెలుసు, ప్లెయిన్గా ఉండే బెడ్షీట్స్ని నేను ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను. అసలు డిజైన్స్ అనేది నేను యూజ్ చేయనండి అదర్ దాన్ దోహర్ లేదా బ్లాంకెట్స్ తప్ప. మెట్రోలో చాలా వరకు సాలిడ్ షీట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి, కానీ అన్నీ కూడా 200 థ్రెడ్ కౌంటే ఉండటం వలన నేను వాటిని ప్రిఫర్ చేయను, పోగుండ్లు వచ్చేస్తాయి చాలా త్వరగా అండ్ ఈజీగా పాడైపోతాయి, 1 సంవత్సరం కన్నా ఎక్కువ మనం యూజ్ చేయలేము. అండ్ వేసినప్పుడు ఆ పోగులన్నీ కనిపిస్తుంటే అసలు చూడటానికి నీట్గానే ఉండదు. థ్రెడ్ కౌంట్ వచ్చేసరికి 300 అబౌ నుంచి మనం చూసుకోవచ్చు, 300 కూడా కొన్ని కొన్ని వాటికి ఈజీగా పోగులు వచ్చేస్తూ ఉంటుంది. సో మీరు 400 నుంచి చూసుకుంటే కొంచెం కాస్ట్లీ అయినా సరే చాలా బాగుంటుంది, లాంగ్ లాస్టింగ్ కూడా ఉంటాయి మనకి. మేము మెడ్రాస్ వెళ్ళిన కొత్తలో ఏదైనా మెట్రోలో కొని తీసుకువెళ్ళాలి, లైక్ కర్టెన్స్ కానీ ఫ్లీస్ బ్లాంకెట్స్ అలాంటివి నాకు అసలు నచ్చేవి కాదు, ఎందుకంటే డిజైన్స్ ప్యాటర్న్స్ అన్నీ కూడా ఏదో మామూలుగా యావరేజ్గా అనిపించేవి, అందుకని ఆన్లైన్లో తీసుకునేదాన్ని అప్పుడు. ఇప్పుడు మాత్రము చక్కగా ఎన్ని వెరైటీస్ వచ్చేసాయో, మెట్రోనే కాదండి ప్రతి చోట కూడా అంతే, అసలు ఒక చోట చూసి ఇంకొక చోట కాంపిటీషన్ అన్నమాట, ఎవరికి వాళ్ళే చక్కగా అప్డేట్ అయిపోయారు. వన్ టౌన్ ఏం తీసుకురావడానికి వెళ్తున్నారు? అమ్మవారికి చీర, గాజులు, కలిసిన సామాన్లా, కలిసిన సామాను, పసుపు కుంకుమం, అదే పసుపు గుమ్మలు, కుంకుమం, మూకుళ్ళు, ఇవన్నీ ఇంకా అవన్నీ అంతా అమ్మవారికి గాజు ఇవన్నీ తెచ్చి మూకుళ్ళు, తర్వాత వచ్చి ఇంకా కర్పూరం, కర్పూరం 1/2 కిలో కర్పూరం,
ముతకర్పూరం పావుకి రెండు అంచుల మూకుళ్ళు రెండు ఒత్తి మూకుళ్ళు అఖండ దీపం పెడతారు అందుకనా దీపానికి దానికి ఒత్తి కూడా ఇప్పుడు అమ్ముతున్నారు ఇదివరకంటే వేరు తర్వాత జెండా కలిసం కలిసం జాకెట్ పడుతుంది అక్కడ మన శారీ దగ్గరే పడుతుంది అమ్మవారి చీర తీసుకున్న దగ్గరే కొంచెం టైం పట్టింది అవన్నీ తీసి చూడాలి అవును మేమేం చేస్తామంటే పొద్దునే వెళ్తామే పద పదిన్నర పదకొండు కల్లా వెళ్ళిపోదు ఇవాడు ఎప్పుడు వెళ్తే పొద్దునే కదా అవన్నీ వాళ్ళు చక్కగా గబగబా తీసుకొని చూపించేవాడు అక్కడ వేస్తే మనం నచ్చిన గబాను సెలెక్ట్ చేసుకున్నాడు ఇప్పుడేం అవుతుంది అంటే ఇప్పుడు అందరూ వస్తూ ఉంటారు కదా తర్వాత అన్ని ఇంకా కుప్ప వేసి ఆ కుప్పలోంచి మళ్ళీ ఎట్లాగి ఇట్లాగి లేట్ అయిపోతాయి అన్ని చూసుకునేటప్పుడు మధ్యాహ్నం భోజనం అది చేసిన తర్వాత వన్ టౌన్ వెళ్ళాము. అక్కడ గోలి శేషయ్య అండ్ కో ఒక షాప్ ఉంటుంది కదా, షాప్ నెంబర్ నాకు ఐడియా లేదు, రేపు బ్లాగ్లో ఒకసారి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తాను. అక్కడికి వెళ్ళి కావాల్సిన శారీస్ అన్నీ తీసుకున్నాము అండ్ నేను కూడా తీసుకున్నా. ఏం తీసుకున్నాను అనేది రేపు బ్లాగ్లో తప్పకుండా షేర్ చేస్తా. ఇదండి ఇవాళ వీడియో, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching. Thank you for your time.